నెల 27వ తారీఖున లక్ష్వరం అదే సారీ బుధవారం నైట్ 27వ తారీఖున ఏలూరులో మా అన్నయ్య కొరియర్ బుక్ చేశాడు. అంటే ఆ రోజే మొబైల్ లాంచ్ అయింది, ముందు రోజు లాంచ్ అయితే ఆ రోజు నాకు మొబైల్ కొన్నాడు. అపోరైన మొబైల్ కొనేసి ఆ రోజు నైట్ 9 గంటల సమయంలో 9:30 సమయంలో మానిస్టర్ ట్రావెల్స్లో కార్తిక్ అనే అబ్బాయి ఇక్కడికి బుక్ చేశాడు. ఎక్కడికంటే ఏలూరు టు విజయనగరం బుక్ చేసిన కొరియరు డైరెక్ట్గా విజయనగరం రాకుండా అక్కడ విజయవాడ పంపించారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజయవాడ పంపించామంటున్నారు. విజయనగరం రావాల్సిన పార్సలు విజయవాడ పంపించామంటున్నారు, కానీ ఇక్కడ పంపించలేదని నాకు చాలా డౌట్గా ఉంది. దానికి మించి నాకు ఏమైనా రికార్డ్స్ అయినా, దానికి మించి నాకు ఏమైనా వీడియో ప్రూఫ్ అని చూపించమంటే చూపించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రమేష్ అని కుర్రవాడు ఆ రోజు ఐటెం అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసి కండక్టర్కి ఇచ్చాడంట. అదే క్లీనర్ ఏమంటున్నాడు, నాకు ఒక్కొక్క ఐటెం ఇవ్వలేదు, మొత్తం కలిపి ఒకేసారి బ్యాగ్లో వేసి ఇస్తాడు, నాతో సంతకం పెట్టించుకున్నాడు, ఫ్రాడ్స్ ఆయన చేయించుకున్నాడని ఆయన అంటున్నాడు. కానీ రమేష్ అని కుర్రవాడు తీశాడా, లేకపోతే ఇక్కడ భానుప్రకాశ్ అనే ఆయన ఏంటంటే ఈ కొరియర్ పోయిందానికి మేము మీడియా వాళ్ళతో కాల్ చేయించాం, నాకు తెలిసిన పోలీసులతో కాల్ చేయించాం, నాకు తెలిసిన ప్రతి ఒక్కరితో కాల్ చేస్తే చెప్పే సమాధానం ఏంటంటే అయితే అమౌంట్ అని ఇచ్చేస్తాను, అమౌంట్ అని సెటిల్ చేస్తాను, లేకుంటే మీ పార్సల్ని మీకు ఎత్తుకు తీసుకొస్తాననేసి ఈరోజు వన్ మంత్ దాటిపోతుంది, ఇప్పటికి వచ్చి నా కొరియర్ నాకు ఇవ్వలేదు, నా పేమెంట్ నాకు చేయలేదు, మార్నింగ్ ఇక్కడికి వచ్చి 11 అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు, రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు అడుగుతుంటే మాకు తెలియదన్నా, మాకేం చేయలేదన్నా, మాకేం సందలేదన్నా, మాకు కొరియర్కి ఎటువంటి సంబంధం లేదన్నా, మేము ఎంప్లాయీస్ అన్నా ఓనర్ని అడగన్నా అంటున్నాడు. ఉదయం 11కి వచ్చి ఆ ఓనర్ అయితే మా ఫోన్లో అయితే బ్లాక్ చేశాడు. మా ఫోన్లు మొత్తం బ్లాక్, ఎన్ని నెంబర్లతో చేసాం అన్ని నెంబర్లు కూడా బ్లాక్ చేసి ఉంచాడు. మా ఫోన్లు ఎత్తడం బ్లాక్ చేయాల్సిన తప్పు ఏం చేసామంటే మా 30,000 రూపాయల మొబైల్ పోయిందని మేము అడుగుతున్నామని చెప్పి వీళ్ళు మా నెంబర్ బ్లాక్ చేశారు. సో బ్లాక్ చేసాం, జరిగింది కదా పెద్ద సమస్య కదా, వచ్చేదో సమాధానం చెప్దాం లేదు. ఆయన పెద్ద సంస్థ పెద్ద పెద్దవాళ్ళు తెలుసున్నట్టుకున్నారు, ఆయన అన్నింటికి కూడా తెగించి ఉన్నట్టుకున్నారు. అంటే ఏం జరిగినా ఏం పీక్కోగలరులే అనే ఇందులో ఒక ఆయన నాతో అన్నాడు. వాయిస్ రికార్డ్ కూడా నాకు అక్కడ ఉంది, నువ్వేం చేసుకుంటూ చేసుకో, ఏదో 3 లక్షలు 2 లక్షలు పోయినట్టుగా. ఆయన పేరు సాయి, లేదు దుడి దిగిపోయినట్టుకున్నారు. సాయి అనే కుర్రాడికి కాల్ చేస్తే ఏదో 2-3 లక్షలకి ఏదో పెద్ద ఇదైపోయినట్టుగా, 2-3 లక్షలు పోయినట్టుగా నువ్వు నెల రోజులు బట్టి లాక్కుంటున్నావు, బొక్కలో 30,000కి నీ గుద్దలో దమ్ము లేదు అని చెప్పాడు. ఆ వాయిస్ రికార్డ్ కూడా ఉంది. సాయి అనే కుర్రాడు మాత్రం అట్లా ఇచ్చేసాడు, అంటే ఇంతకు ముందే చేశాడు, తెల్లవారు కూడా రేస మాట్లాడాడు. నాకాడ జయశ్రీ మొబైల్లో కొన్న బిల్లు కూడా ఉంది, 30,000 రూపాయలు బిల్లు ఉంది. ఏ రోజు అయితే తీసుకున్న ఆ రోజు బిల్లే ఉంది. సెకండ్ రేట్ అంటే రేణో డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా ఒక బిల్ తీసుకొస్తాను, ఆ బిల్ కూడా తీసుకొస్తాను. ఆల్రెడీ పోలీసులు కూడా దాన్ని ఈఎంఐ నెంబర్తో ట్రేస్ చేస్తున్నారు, మొబైల్ అయితే ఆన్ చేయలేదు. ఇలా ఎవరో దాచేసి ఇటువంటి గేమ్ ఆడుతున్నారు, దయచేసి నా మొబైల్ నాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము అడ్రస్ అన్ని కరెక్ట్గా ఇచ్చాం. ఆల్రెడీ మా అన్నయ్య కింద వైట్ సీట్ పైన ఏలూరు టు విజయనగరం అనేసి కింద నెంబర్లు అండ్ నేమ్స్ కూడా కొట్టించాడు. సెకండరీ ఏంటంటే వీళ్ళు ఎలా అయినా సరే ఫ్రాడ్ చేసి మానిస్టార్ వాండర్ నుంచి ఎంప్లాయీ వరకు ఫ్రాడ్ చేసి మాకడ మొబైల్ కొట్టేయాలని చెప్పి వాళ్ళు గ్లాస్ ఐటెం అని చెప్పారు. ఆల్రెడీ అప్పటికే మా అన్నయ్య మొబైల్ అని ఫస్ట్ సార్ చెప్పుకొచ్చాడు, మళ్ళీ రెండోసారి మొబైల్ తీసుకొచ్చేటప్పుడు మొబైల్ అన్న జాగ్రత్త తీసుకెళ్ళండి అంటే ఆ డ్రైవర్ పక్కన పెట్టి మరీ జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఫ్రాడ్ చేశారు. అంటే అక్కడ కార్తిక్ అనే కుర్రోడు ఫ్రాడ్ చేశాడు, ఆ ఫ్రాడ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు యాక్సెప్ట్ చేయడంతో ఈ సంవత్సరమైన ఎక్కడైతే బ్యాన్ నేమ్ పడుతుందని బ్రౌను పెకస్ అని ఆయన నెల రోజులు బట్టి ఫోన్కి కానీ దీనికి కానీ దొరకకుండా మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు. ఉదయం 11 అయింది ఇక్కడికి వచ్చి, ఈ టైం అవుతుంది ఆయన రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఇక్కడ రాలేదు. నేను ఇంచుమించుగా 4 రోజులు బట్టి కాల్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఉదయం 11 అయింది ఇక్కడికి వచ్చి, మా అన్న ఏలూరులో కంటిన్యూస్ వెళ్తూనే ఉన్నాడు. కానీ ప్రతిరోజు కూడా ఫోన్ బ్లాక్ చేశాడు, వారం రోజులు మాట్లాడి తర్వాత బ్లాక్ చేశాడు. ఏ నెంబర్తో ఎత్తినా సరే నేను ఇక్కడ సిరిపురం జంక్షన్ నుంచి మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పంపిస్తే మీకు ఎలాగైనా సరే పేమెంట్ చేయించేస్తానండి, లేదా పార్సల్ ఇచ్చి పంపిస్తాను, పార్సల్ అవని ఎడలా మీ పేమెంట్ మీ మొబైల్ పేమెంట్ చేసేస్తానని చెప్పి ఈరోజు వరకు కూడా ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా నెంబర్లన్నీ బ్లాక్ చేసి మాతో గేమ్ ఆడుకుంటున్నాడు. అయితే పార్సల్ ఇచ్చేస్తున్నారు, దొరకకపోతే డబ్బులు ఇచ్చేస్తున్నారు. దాని మీద మ్యాన్యువల్ ఫీ అలా ఎంత ఉంటే, అంటే దానికి ఎంత సంబంధించి వెయిట్ కాస్ట్ ఉంటే ఆ బిల్లు ఉంటే అమౌంట్ ఇచ్చేస్తున్నారు. బిల్ బార్ కోడ్ అండ్ అపోరేనో దీని నుంచి కూడా బిల్ తీసుకొచ్చాం, అవి కూడా చూపించాం. అంటే న్యాయంగా మీకు రావాల్సిన దాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన ఆయన ఎందుకు ఫోన్ ఆపేశారు? మా సైడ్ నుంచి మిస్టేక్ జరగడానికి అవకాశమే లేదు. పూర్తిగా కార్తిక నాయన అట్లా చేశాడు, వీళ్ళు ఎక్కడ ఫ్రాడ్ చేశారు. వీళ్ళందరికీ మేనేజరు ఈ భానుప్రకాశ్, ఈయన గేమ్ ఆడిస్తున్నాడు. ఎట్లయినా సరే ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు అనే లెక్కల్లో ఒక 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 12,000 ఇస్తాను, 13,000 ఇస్తానని మన్నీతో బేరాలు ఆడుతున్నాడు. మన్నీతో బేరాలు ఆడితే 15,000 కాదు 20,000 కాదు కదా, మన వస్తువు మనకి ఇచ్చానని చెప్తున్నాం. నాకు జయశ్రీ మొబైల్లో కొట్టించిన బిల్లు ఉంది, ఈఎంఐ నెంబర్ బార్ కోడ్ బిల్ ఉంది,
నా పార్సల్ చేసిన ఫోటోస్ కానీ పార్సల్ చేసిన వీడియో కానీ అన్నీ కూడా లైవ్ ఉన్నాయి అక్కడ. వీళ్ళు ఇక్కడ నుంచి ఈ కొరియర్ సంస్థలో నుంచి వీళ్ళు అవుట్ చేసినట్టుగా నాకు వీడియో ప్రూఫ్ చూపించమంటే చూపించుకుంటున్నారు. ఆ రమేష్ అని కుర్రోడు ఆరిమే నాకు పూర్తి డౌట్. సీసీ కెమెరా ఉన్నాయి కదా, సీసీ కెమెరాలో బయటికి లెఫ్ట్ చేసినట్టుగా వీళ్ళు తీసుకున్నట్టు రిసీవ్ చేసుకున్నట్టు వచ్చింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ చేసినట్టుగా సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేయకన్నారు. అది ఎందుకు భయపడుతున్నారు? అతను మాట్లాడుతూ అన్నాడు, అతను ఒకటే అన్నాడు. ఏం కాదు, నాకు మొత్తం కలిపి ఒక బ్యాగ్లో వేసి ఇస్తారు, నాకు ఒక్కొక్క ఐటెం ఇవ్వలేదు, అన్ని కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి సంతకం పెట్టించుకున్నారు అంటే. వీళ్ళు ఫ్రాచరీ సైన్ చేయించుకొని ఇక్కడే గేమ్ ఆడారు. సరే సైన్ పక్కన పెడితే బుక్లో ఎవరైనా చేసేస్తారు కాబట్టి వీడియో ప్రూఫ్ చూపిస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతే మనకి వీళ్ళతో ఇష్యూ ఉండదు కదా. సెకండరీ ఏంటంటే వీళ్ళు మేనేజరు మార్నింగ్ స్టార్ ఆండర్ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ మేనేజర్ తమ్ముడు అంటే ఈయన ఈయనకి బలగం ఉందని చెప్పి మార్నింగ్ నుంచి చూస్తున్నా ఇక్కడే ఉన్నా 11 నుంచి కూడా ఈయన తిప్పలు పెడుతున్నాడు తప్ప ఇక్కడ రావట్లేదు. అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి కాల్ ఎత్తట్లేదు. ఫైనల్గా అయితే పూర్తిగా ఇప్పుడు కాల్ ఎత్తట్లేదు. స్టాఫ్ నుంచి ఫోన్ కాల్ వెళ్తే మేము వచ్చామని తెలిస్తే స్టాఫ్ నుంచి ఫోన్ కాల్ అయితే ఎత్తట్లేదు. మేము వచ్చామని తెలిసిన కానీ స్టాఫ్ ఫోన్ కాల్ ఎత్తట్లేదు. అనుకోకుండా నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆయనతో కాల్ చేయించా, అంటే ఆయన కూడా స్టాఫే, చేయిస్తే నేను లేను అనుకుని ఆయన ఫోన్ ఎత్తారు. ఆయన ఫోన్ ఎత్తగా నేను ఒకటే చెప్పా, సార్ ఎప్పుడు వస్తున్నారు సార్ ఇక్కడికి అన్నాను. అయ్యో వచ్చేస్తున్నా బయలుదేరి అన్నారు. మరి ఇంకా అక్కడి నుంచి ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంటే నేను మళ్ళీ ఫోన్ చేసి వచ్చానని చెప్పి ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తట్లేదు అని నేను వచ్చానని తెలిసింది. మీరు ఇప్పుడైతే ఇలా ఇచ్చారు, దొరికిన దాకా ఇక్కడే ఉంటారా లేకపోతే ప్రతిరోజు వస్తుంటారా? ప్రతిరోజు రావడానికి నాకు కూడా అలాగే ఎవరికి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, నాకు కూడా నా పనులు లేకున్నాయి. ఆయన వచ్చినంత వరకు ఎదురు చూస్తాను, ఇప్పుడు ఆయన వచ్చినంత వరకు ఎదురు చూస్తాను. దయచేసి నా కొరియర్ నాకు ఇప్పించమనండి, లేదంటే నా పార్సల్లో అమౌంట్ ఎంత అయితే దాని వాల్యూ అంత అమౌంట్ ఇప్పించండి, తర్వాత దొరికిన తర్వాత ఆ మొబైల్ ఆయన తీసుకోమనండి. ఎవరు మీకు దీనికి ఈ సంస్థ ద్వారా ఎట్లాంటి కొరియర్లు ఎంత కారణం అవ్వచ్చు? మా అన్నయ్య మొత్తం డీసీ అవని ఇంకేదేదో కొరియర్ అవని అన్ని కొరియర్కి మించి మార్నింగ్ స్టార్ అయితే చాలా సేఫ్గా వెళ్తుంది, మంచి సంస్థ అని చెప్పేసి మార్నింగ్ స్టార్లో చేస్తే వాళ్ళందరికంటే నెంబర్ వన్ ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే వీలే. మొత్తం ఆల్ కొరియర్స్లో ఆల్ ఇండియాలో నెంబర్ వన్ ఫ్రాడ్ కొరియర్ ఏదైనా ఉందంటే మార్నింగ్ స్టార్. 30,000 రూపాయలు సెల్ అని చెప్పేసి దెంగేశారు అంతే. ఆ సిస్టంలో టైప్ చేసింది ఫ్రాడ్, వీళ్ళు చేసింది మాట్లాడింది ఫ్రాడ్, టోటల్గా మా అన్నయ్యతో మాట్లాడి వాళ్ళు చేసినంత ఫ్రాడ్, మొత్తానికి ఈరోజు జరిగిందంత ఫ్రాడ్. ఈరోజు 32 రోజులు అవుతుంది, ఈరోజు వరకు నాకు ఎటువంటి సమాధానం లేదు, నాకు కోల్పోయిన వస్తువుకి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. మా సపోర్ట్కి వచ్చిన మా అన్ని ఆల్రెడీ ఏలూరులో ఆయన అడుగుతున్నాడు. ఆయన అడుగుతుంటే ఆయనే అంటున్నాడు ఇక్కడ ఈయనకి సంబంధించి భాను ప్రకాశ్ అని ఆయనే చూసుకుంటున్నాడు, మొత్తానికి అన్నింటికి కలిపి ఈయనే ఓనరు, ఈయనే చూసుకుంటున్నాడు అని చెప్పి ఆయన దోషేస్తున్నాడు. సీఎం క్యాంపస్ నుంచి డిఎస్పీ గారు కాల్ చేశారు, ఆయన కాల్ కూడా ఆయన అటెంప్ట్ చేయట్లేదు. కాకినాడ నుంచి ఎస్సీ గారు కాల్ చేశారు, ఆయన కాల్ కూడా అటెంప్ట్ చేయలేదు. నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే సీఎం క్యాంపస్ నుంచి డిఎస్పీ గారు కాల్ చేసినా సరే అటెంప్ట్ చేయనంత గొప్ప వ్యక్తి అధికారంగా ఏ విధంగా రెస్పాండ్ అవ్వనంత పెద్ద వ్యక్తి. ఎందుకంటే మార్నింగ్ స్టార్ అని పెద్ద పెద్ద ట్రావెల్స్ పెట్టి పెద్ద పెద్ద డబ్బును దోసుకుంటున్నారు కదా, ఈ బ్లాక్ మనీని వాళ్ళకి పంచిపెట్టుకొని ఎవరెవరికో పంచిపెట్టి వాళ్ళందరినీ కూడా కూళ్ళగట్టుకొని కూడబెట్టుకొని మానాట పేదవాళ్ళతో వీళ్ళు ఆడుకుంటున్నారు. వస్తువులు ఉన్నాయో ఏవైతే ఖరీదైన డబ్బు బంగారం సెల్లు అంటే వేస్తే ఇలాగే దొబ్బేసి మేము మాకు తెలియదండి మీరు చెప్పలేదండి మేము చేయలేదండి పంపిస్తామండి. సో అక్కడ ఎనీ ప్రూఫ్? నో ప్రూఫ్. ఓన్లీ ఏమనంటే సంతకం పెట్టిస్తాం, పాచరి సంతకం చూపిస్తున్నారు. సంతకం కాదు నాకు వీడియో రికార్డ్ కావాలంటే ఇక్కడ లేదు అడాప్స్లో ఉందంటున్నారు. అడాప్స్కి ఫోన్ చేస్తే ఇక్కడ మీరు ఎవరు అడిగి ఇవ్వరండి, ఎక్కడ వీడియో అక్కడే ఉండదని అడాప్స్లో అంటున్నారు. అడాప్స్ అంటే వైజాగ్ అంటున్నారు, అడాప్స్ అంటే గుంటున్నారు అంటున్నారు, గుంటూరుకి అడాప్స్ అంటున్నారు. ఓకే, ఈ భానుప్రకాశ్ ఈ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వాళ్ళ తమ్ముడు అంట, ఈయన ఇక్కడ అంతా రన్ చేస్తున్నాడు, ఈ చుట్టుపక్కల ఏం జరిగినా ఈయనే చూసుకుంటున్నాడు. కానీ ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకైతే మార్నింగ్ నుంచి చూస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, నెంబర్స్ అన్ని ఆల్ బ్లాక్. మనీ అయినా మాకు కావాలి, పార్సల్ అయినా కావాలి. సో పార్సల్ ఆయన తెచ్చి మనీ ఇవ్వలేనని ఎడల నాకు పార్సల్కి ఇచ్చామని నేను పట్టుకొని పోతాను. ఆ పేపర్స్ ఆ బిల్స్ ఆయన సబ్మిట్ చేసేస్తాను, పోలీసులతో దొరికిన తర్వాత ఆయన సెల్ తీసుకొని ఆయన వాడుకోమనండి, లేకుంటే ఏదైనా ఆయన ఇష్టమే. ఏం చేస్తాను ఇప్పుడు, ఆయన ఇక్కడికి రావాలి, నాకు సమాధానం చెప్పాలి. సో ఆ చెప్పినంత వరకు కూడా నేను ఇక్కడ ధర్నా చేస్తుంటాను, వెహికల్స్ ఆపే అవకాశం కూడా ఉంది, లేకపోతే కొరియర్లైనా ఆపే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇప్పుడు ఆయన ఇక్కడ రావాలి.
అడుగుతున్నానని ఎరుపు అన్నాడు ఆయనకి పార్సల్ కట్టడం సంబంధం లేదు. పార్సల్ వేసిన ఆయన రమేష్, బుక్ చేసిన ఆయన కార్తిక్. పార్సల్ కి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. ఈయన మాత్రం మట్టికి వస్తున్నాడు. నేను నా బండి ఎందుకు ఆపు? డ్రైవర్ అవుని డ్రైవర్ ని నా బండి ఎందుకు ఆపు? మానవ డ్రైవర్ అవునా? డ్రైవర్ ని నా బండి ఎందుకు ఆపాలి? విను, ఎక్కడ పార్సల్? విను, పార్సల్ ఎక్కడ? మోర్నింగ్ స్టార్ ట్రావెల్స్. మేము ఆ కొరియర్ సంస్థ నుంచి 30 బళ్ళు ఉన్నాయి. అక్కడ ఆపు కాదు, 60 బళ్ళు ఉన్నాయి. నా కలసు వస్తే దెంగదు. దెంగపోతే మీ వాడు దెంగదు. మీ వాడు దెంగదు. మీ నచ్చింది చేసుకో. మా వాడు వస్తే కానీ నీకులే కాక. ఎలాగే డబ్బులు అడిగితే, ఎలాగే డబ్బులు అడిగితే ఈయనకి ఏంటి అవసరం? వాడి కోసం ఎదురు చూసుకున్నావు. సరే ఇప్పుడు వరకు తొక్కేసిన అన్నాడు బండి, ఇప్పుడు దూరలేదు అన్నాడు. ఎరుపుగా అన్నాడు, తొక్కేసిన అన్నాడు. అన్ని అంటున్నాడు. ఏకి పొద్దున మర్యాదగా మాట్లాడాడు అన్న, మర్యాదగా మాట్లాడండి అని చెప్పన్న. ఏకి అంటే ఏంటి ఇప్పుడు? మేమంతా ఎంప్లాయిస్ అన్న. మాట అన్న, ఒకటి రెండు బస్సులు కాదు, మీ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. నేను మాట్లాడాలి కదా అన్న. నేను ఇదే కంపెనీలో 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ అన్నది లేదు. ఇతను పార్సల్లోనే ఎంత వెళ్ళమడు, ఎంత బుక్ చేసుకున్నాడు, దాని వాల్యూ ఎంత కట్టాడు అని అడగండి. ఇప్పుడు బుక్ చేసుకున్నప్పుడు 300 రూపాయలు 150 రూపాయలు కలిసి వస్తుంది అనుకో. 300 రూపాయలే చెప్తారు, లేదా 500 రూపాయలే చెప్తారు. దాని వాల్యూ అంతే దాని ఇచ్చేస్తారు. నువ్వు గేలా పోతే ఇటు పొద్దు నుంచి ఏకి అయ్యి మాటలు అయ్యి పద్ధత అన్న. అవన్నీ కాదు, ఈయన కావాలని ఇచ్చేస్తున్నాడు. నాకడ జయశ్రీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఒక బండి కాదన్న, 400 బస్సులు ఉన్నాయి. ఆయన ఉండే బండ్లు ఆయన ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఒక మాట అన్న, ఒక మాట బైక్ అడ్డంగా పెట్టా నా బండి అన్నోడంట. నా బండి కంప్లైంట్ ఏంటి? ఓనర్ ఇక్కడ రమ్మనండి, నాకు సంస్థలకు ఓనర్ కావాలి. ఎవరు నీ బండి పేరు రాసలేదు? మోర్నింగ్ స్టార్ ట్రావెల్స్ అని రాస్తుంది అక్కడ. నేను 7 సంవత్సరాల నుంచి ఇదే బండి మీద చేస్తాను. ఇప్పుడు నాకు ఓనర్ కావాలి. మోర్నింగ్ స్టార్ కంపెనీ పడుకో, నాకు అభ్యంతరం లేదు. నేను ఎలాగేదన్నా తెలుసు, అనేసి మమ్మల్ని పట్టించుకోకుండా తొక్కేస్తాను, కుమ్మించేస్తాను అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారండి. నాకు ఎట్టి పరిస్థితి అయినా వాండర్ రమ్మంటే రాడంట, తొక్కేస్తానంటే బండిని తొక్కేస్తానంట, మనిషిని కూడా తొక్కేస్తాడు 30,000 కోసం. నచ్చిన మాట్లాడుతున్నాడు ఆయన, ఆడి బండి అంటున్నాడు. నాకు ఆయన బండి కాదా, నాకు సంబంధం లేదు. మోర్నింగ్ స్టార్ ట్రావెల్స్ అని ఒక బ్రాండ్ నేమ్ ఉంది, ఆ నేమ్ వల్ల బండి ఆపాను. ఆయన వస్తే నాకు ఏం చెప్పాలో చెప్తే నేను ఉగ్గేస్తాను.